అనకాపల్లి జిల్లా వీమడుగలలో నిన్న యువతి బ్లేడ్ దాడిలో 24 గంటల్లో కేసును చేజిక్కించిన పోలీసులు డిఎస్పీ సునీల్ కుమార్ ప్రెస్ మీట్ సీసీ ఫుటేజ్ వీడియోలో ఈ కేసు కీలకం. నిందితుల్ని ఆరోపణ చేసిన నాగేష్ అనే యువకుడు దాడి జరిగిన సమయంలో తన ఫ్రూట్ షాప్ దగ్గర ఉన్నాడని సీసీ ఫుటేజ్ ఆధారంగా నిజ నిర్ధారణ. యువతి స్వాతి కుటుంబానికి తన మేనమామ గతంలో ఆస్తికి సంబంధించిన తగాదాలే కారణం. స్వాతిని పెళ్లి చేసుకోమని గతంలో కొండబాబును స్వాతి కుటుంబం ఇబ్బంది పెట్టినవైన. చిన్నప్పటి నుండి స్వాతిని ఎత్తుకుని తిరిగాను, నేను పెళ్లి చేసుకోలేను అని ముక్తఖంఠంగా చెప్పిన కొండబాబు. యువతి స్వాతి నిందితులని ఆరోపణ చేసిన ఇద్దరు వ్యక్తులు ఆ సమయంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు రాలేదు. నగేష్ అనే వ్యక్తి బస్టాండ్ ఆవరణలో ఫ్రూట్ షాప్ దగ్గర ఉన్నాడని సీసీ ఫుటేజ్ ఆధారంగా తెలిసింది. రెండవ వ్యక్తి నూకరాజు అలియాస్ ప్రసాద్ స్థానికంగా ఉన్న ఇటుకల బడ్డి దగ్గర ఉన్నానని విచారణలో తెలిసింది. సిహెచ్సి డాక్టర్ సర్టిఫికేట్ ఇంకా పరిశీలించవలసి ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు దర్యాప్తులో తెలిసే అవకాశం ఉంది. మనకి అనకాపల్లి జిల్లాకు సంబంధించి అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అనకాపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వీమడుగుల పోలీస్ స్టేషన్ లో 25 ఏప్రిల్ నెల 2022న ఉదయం 11 గంటలకి వీమడుగుల పోలీస్ స్టేషన్కి ఎల్ఎస్ అంటే మెడికల్ లీగల్ కేసు ఇన్ఫర్మేషన్ హాస్పిటల్ వీమడుగుల హాస్పిటల్ నుంచి సిహెచ్సి నుంచి మనకి రావడం జరిగింది. ఈ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు వాళ్ళు మన పోలీస్ స్టేషన్కి ఇచ్చినప్పుడు మనకి సంబంధించినటువంటి ఒక ఉమెన్ పిసి, తర్వాత ఎస్హెచ్ఓ, తర్వాత ఒక హెడ్ కానిస్టేబుల్ అక్కడ ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి వీమడుగులలో ఉన్నటువంటి జగ్గన్న చావడి అనేటటువంటి ఏరియా ప్రాంతానికి చెందినటువంటి ఒక అమ్మాయి నిన్న ఉదయం 10 గంటల నుంచి 10 గంటల 15 నిమిషాల మధ్యలో ఆ అమ్మాయి అక్కడ జగ్గన్న చావడిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర తను ఊడుస్తున్నప్పుడు, అంటే ఆంజనేయ స్వామి గుడిని వాళ్ళ బామ్మగారు నరసయ్యమ్మ గారు ఎవరైతే ఉన్నారో ఆ పాప యొక్క బామ్మగారు ఆంజనేయ స్వామి గుడి కనుక పనిచేస్తున్నారు. ఈ అమ్మాయి ఏమో ఆంజనేయ స్వామి గుడి ముందు తడిగుడ్డ పెడుతున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. పెట్టేటటువంటి టైంలో ఒక ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చారని చెప్పేసి, ఆ బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి వెనక కూర్చున్నటువంటి బైక్ మీద వెనక కూర్చున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నన్ను చేతులు వెనక్కి పెట్టేసి నా నోరు మూసాడని చెప్పేసి, బైక్ డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి దిగేసి ఒక బ్లేడ్తో నన్ను మెడ మీద గాయం చేశాడని చెప్పేసి మనకి అమ్మాయి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఆ వాంగ్మూలం ఇచ్చిన దాని గురించి మనం దాని ఆధారంగా నిన్న వీమడుగుల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్రైమ్ నెంబర్ 108/22/307/34 ఐపీసీ కింద మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అమ్మాయి దగ్గర నుంచి తీసుకున్నటువంటి వాంగ్మూలం ప్రకారం మనం కేసుని క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి నిన్న మరియు ఈరోజు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్స్ యొక్క ఆధారంగా మనం కొంత ప్రాథమిక సమాచారాన్ని గ్యాదర్ చేయడం జరిగింది. ఈ ప్రాథమిక సమాచారం ప్రకారం నిన్న ఆ పాప ఎవరైతే ఉన్నారో, ఆ పాప బండి మీద వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు ఎవరైనా మీరు గుర్తించారని చెప్పేసి అన్నప్పుడు, గుర్తుపట్టగలవు అన్నప్పుడు ఆ పాప ఇద్దరు పేర్లు చెప్పింది. కంప్లైంట్లోనూ కూడా వాళ్ళ పేర్లు ఇచ్చింది. ఆ పేర్లు ఒకటి వచ్చేసి గండం నాగేశ్వరరావు, రెండోది వచ్చేసి ప్రకాష్, అంటే బండి తోలుతున్న వ్యక్తి గండం నాగేశ్వరరావు, బండి వెనక కూర్చున్నటువంటి వ్యక్తి ప్రసాద్ అలియాస్ నోకరాజు అనేటటువంటి వ్యక్తులుగా అమ్మాయి చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క ఫోటోలు చూపించినప్పుడు వీళ్ళేనా అని అడిగినప్పుడు వీళ్ళే అని చెప్పేసి అమ్మాయి వాళ్ళని గుర్తించడం జరిగింది. ఫోటోలు గుర్తించిన తర్వాత ఈ గండం నాగేశ్వరరావు అండ్ ప్రసాద్ వీళ్ళకి సంబంధించినటువంటి మేము ఎంక్వైరీ చేయగా, ఈ వీళ్ళ ఎంక్వైరీలో ఈ గండం నాగేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి మన వీమడుగుల లిమిట్స్లోనే వీమడుగుల మెయిన్ సెంటర్ బస్టాండ్ సెంటర్లో అక్కడ ఒక ఫ్రూట్ షో బండి, తోపుడు బండి, ఫ్రూట్ బండి పెట్టుకొని అక్కడ ఎన్టీఆర్ విగ్రహం, వైఎస్ఆర్ విగ్రహం కూడా ఉంటాయి. ఆ విగ్రహాల దగ్గరనే ఫ్రూట్ షాప్ పెట్టుకొని, అంటే తోపుడు బండి మీద ఫ్రూట్ షాప్ పెట్టుకొని అక్కడ ఉండటం జరిగింది. మనం ఆ ఏరియాలో మనం 3 సంవత్సరాల క్రితమే వీమడుగుల పోలీస్ స్టేషన్ నుంచి బస్టాండ్ జంక్షన్లో ఒక సీసీ కెమెరాని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ సీసీ కెమెరాని ఇన్స్టాల్ చేసినప్పుడు మనం ఆ అమ్మాయి చెప్పినటువంటి టైం ఏదైతే ఉందో 10 గంటల 15 నిమిషాల మధ్యలో జరిగింది ఇన్సిడెంట్ అని చెప్పినప్పుడు మనం ఏం చేసామంటే ఉదయం 9:30 నుంచి మధ్య దాని తర్వాత 11:30 టైం వరకు, అంటే దాదాపు 2 గంటల నిడివిన, ముందుకు కొంచెం వెనక్కి కొంచెం ప్రొలాంగ్ చేసుకొని 2 గంటల నిడివి ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ మనం తీయడం జరిగింది. ఈ సీసీ కెమెరా ఫుటేజ్ మనం తీసినప్పుడు ఈ గండం నాగేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మెడ మీద కోసారని చెప్పేసి ఊన్ సర్టిఫికేట్ రావాలి. నెక్స్ట్ వచ్చేసి మనం డాక్టర్ గారికి కూడా కొన్ని ఈ గాయాలకు సంబంధించినటువంటి వాటి మీద కొంత క్వశ్చనరీ మనం పంపించడం జరిగింది. మనకి ఎక్స్పర్ట్ ఒపీనియన్ రావాలి, తర్వాత ఊన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ రావాలి. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా మన ఎస్హెచ్ఓ
జరుపుతున్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అంత డీటెయిల్స్ అన్ని కూడా మీకు సమర్పించడం జరుగుతుంది. అది పూర్తిగా అంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వలేదండి, అది కంప్లైంట్ ఇప్పుడే మనం డిసైడ్ చేయలేము. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత మేము